రావు భాస్కర్, వెళ్ళినప్పుడు ఏమైంది? భాస్కర్ వెళ్ళడం కాకపోవడం కూడా నా చెక్కే అనుకుంటా. నువ్వు అనుకోవడం వేరే కావడం. వెరీ గుడ్ విజయ, నీ చేత్తో భాస్కర్ ఒక పూల్. చేత్తో ఇస్తే చాలా. ఆ ప్రోగ్రాం తర్వాత, ముందు నెక్స్ట్ ప్రోగ్రాం వినండి. రేపు సాయంత్రం రవీంద్ర భారతిలో పోలీసు క్లబ్ సహాయార్థం మిస్ జ్యోతిలక్ష్మి డాన్స్ ప్రోగ్రాం ఉంది. శ్రీపురం మహారాణి శ్రీమతి ఇందిరాదేవి గారు అధ్యక్షత వహిస్తారు. కోహినూర్ డైమండ్ అంతటి విలువైన డైమండ్స్ పొందిన నెక్లెస్ ఆమె వేసుకొస్తుంది. ఏమిటి గ్యారంటీ? ఈరోజే ఫేమస్ డైమండ్ మర్చెంట్స్ బసంతలాల్ కంపెనీ వారు ఆమెకు అందజేశారు. ఆడదానికి నగలు చేయించుకోవడంలో లేదు తృప్తి, అవి వేసుకొని 10 మందికి చూపించడంలో ఉంది. ఏమంటాం? కరెక్ట్. కనుక డైమండ్ నెక్లెస్. ఓకే బాస్, మీరు ఇంకేమి చెప్పక్కర్లా. వెరీ గుడ్. ఇది థియేటర్ ఫ్లాగ్. సార్, నీ పర్స్. థ్యాంక్స్. మా పోలీస్ క్లబ్ సహాయార్థం ఏర్పాటు చేసిన నేటి ప్రదర్శనకు మీరందరూ విచ్చేసినందుకు నా ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీపురం జమీందారిణి గారికి, నాట్యతార జ్యోతిలక్ష్మి గారికి మా క్లబ్ తరఫున నా ప్రత్యేక అభినందనాలు. ఏంటండి, ఏమైంది? నా నెక్లెస్ ఎవరో దొంగిలించారండి. నెక్లెస్ దొంగిలించారా? ఇప్పుడు ఎవరో కాచేశారు. కానిస్టేబుల్స్, వెంటనే థియేటర్ తలుపులన్నీ మూసివేయండి. ఆ అనుమతి లేనిదే ఎవరిని బయటికి వెళ్ళనివ్వదు. మహారాణి గారి డైమండ్ నెక్లెస్ పోయిందట. మీ అందరినీ సోదా చేయవలసి వచ్చినందుకు నేను ఎంతో విచారిస్తున్నాను. ప్లీజ్ డోంట్ మూవ్. సారీ, తప్పనిసరిగా అందరినీ చెక్ చేయాల్సి వచ్చింది. ఆల్ రైట్, మీ డ్యూటీ మీరు చేయండి. సార్, సార్ దొంగ దొరికాడు సార్. దొంగ దొరికాడా? అవును సార్, పారిపోతుండగా పార్కు దగ్గర బీట్ కానిస్టేబుల్ పట్టుకుని ఫోన్ చేశాడు. థాంక్ గాడ్. డోంట్ వర్రీ. మేడం, మీరేమీ కంగారు పడకండి, క్షణంలో మీ నెక్లెస్ తెస్తాను. కానిస్టేబుల్, కమ్ ఆన్, ఫాలో మీ. ఆ జేబులో ఉన్న నెక్లెస్ బయటికి తీ. నెక్లెసా? నా దగ్గర ఎక్కడ ఉంది? ఉంది, తీ బయటికి. క్విక్. ఇక తిన్నగా వెళ్ళు. థియేటర్ దగ్గరికి వెళ్లే వరకు ఆగకూడదు. ఈ లోపుగా ఆగావా పిస్టల్ పేలుతుంది, ప్రాణాలు పోతాయి. వెళ్ళు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు నెక్లెస్ కొట్టేసి కమిషనర్ జేబులో వేసి థియేటర్ నుండి బయటికి రప్పించావు. మా వాళ్ళు ఓడిపోవటం ఇదే మొదటిసారి, అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను.
కానీ ఎంత తెలివితేటలున్నా ఇలాంటి పనులు ఒంటరిగా చేయటం ఎప్పటికైనా ప్రమాదమే. కావాలంటే నువ్వు మాతో చేరు, ఎంత జీతమైనా ఇస్తా. నాన్సెన్స్, జీతానికి పనిచేయవలసిన కర్మ నాకేం లేదు. దట్స్ గుడ్. ఆస్పిరిటే నేను ఇంతవాణ్ణి చేసింది, జీతం కాదు వాటా తీసుకో. ఈనాటి నుండి నువ్వు నా పార్ట్నర్. ఓకే ఓకే. మీట్ మిస్టర్ గోపి, భాస్కర్ ను ఓడించి మనలో ఒకడైన కొత్త హీరో మిస్ విజయ. నమస్తే. నమస్తే. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. కొత్త చోటుకు వచ్చినప్పుడు కొత్త అలవాట్లు నేర్చుకోవాలి. కమా ఒకసారి ఇంటికి వస్తావు, ఆ వచ్చిన పూటైనా సరిగా అన్నం తినవు, మనిషి మనిషిలా ఉండవు. ఏమిటినాయన ఇదంతా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. నీకెందుకమ్మా భయం? నేనేం చేసినా మన మంచికే చేస్తాను. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? ఉంది గోపి. కానీ అమ్మా, నా లక్ష్యం ఒక్కటే, మా నాన్నగారి మీద వచ్చిన అపనింద మాపేయాలి, ఆయన ఆత్మ శాంతించాలి. గోపి, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఆ గొడవంతా తవ్వుకోవడం ఎందుకయ్యా? నా మాట విని గోపి, వద్దు. వద్దంటే ఎలాగమ్మా? ఆ భూషయ్య. గోపి, భూషయ్య కాదు, మీ తాతయ్య. తాతయ్యనమ్మా? కానీ నన్ను మనవల్లా చూశాడా? ఎన్ని మాటలు అన్నాడు, నా ఒంట్లో పారుతున్నది కూలికోర రక్తం అన్నాడే. గోపి, కక్ష సాధించడం మన పని కాదు. అవమానాలు అపనిందలు భరించడం మాత్రం మన తలరాత. తలవరాత మనం రాసేది కాదు, తుదిపేది కాదు. మన మంచే మనల్ని కాపాడుతుంది, ఎవరి పాపాన వాళ్ళు పోతారు. పొద్దునైనా మనకి దుర్మార్గం.